వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్య గత మూడు నుంచి నాలుగేళ్లలో దేశంలో ఎనిమిది కోట్ల ఉద్యోగాలు సృష్టించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు ఆర్బీఐ స్వయంగా ఈ గణాంకాలను వెల్లడించిందన్న మోదీ ఉద్యోగ కల్పనపై తప్పుడు కథనాలను ప్రచారం చేసే వారి నోర్లు మూతబడ్డాయని పేర్కొన్నారు ముంబైలోని గోరేగావ్లో పర్యటించిన మోదీ ఆ రాష్ట్రంలో రోడ్డు రైల్వే ఓడరేవు రంగాల్లో ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు దేశంలో నైపుణ్యాభివృద్ధి ఉపాధి దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు ముంబైతో పాటు పరిసర ప్రాంతాల్లో రానున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆయా ప్రాంతాల్లో కనెక్టివిటీని పెంచుతాయని వివరించారు చిన్న పెద్ద తేడా లేకుండా పెట్టుబడిదారులంతా తమ ప్రభుత్వం మూడో దఫాను ఉత్సాహంతో స్వాగతించారన్నారు మహారాష్ట్రను ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక శక్తిగా ముంబైని ప్రపంచ ఫినెటిక్ రాజధానిగా మార్చడం తమ లక్ష్యమని స్పష్టం చేశారు ఈ సందర్భంగా ముంబైలో తొమ్మిది వందల యాభై ఆరు కోట్ల రూపాయలతో చేపట్టనున్న బహుళ రైల్వే ప్రాజెక్టులను ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు పలు అభివృద్ధి పనులను దేశానికి అంకితం చేశారు టర్బేలో యార్డ్ పునర్నిర్మాణం గతిశక్తి మల్టీ మోడల్ కార్గో కు ప్రధాని శంకుస్థాపన చేశారు లోకమాన్య తిలక్ టర్మినల్లో నిర్మించిన కొత్త ప్లాట్ఫామ్ను ఛత్రపతి శివాజీ మహారాజ్ లో విస్తరించిన పది పదకొండు ప్లాట్ఫామ్లను ప్రధాని దేశానికి అంకితం చేశారు ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కేంద్ర సామాజిక శాఖ సహాయ మంత్రి రాందాస్ అథావలే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్ అజిత్ పవార్ పాల్గొన్నారు ప్రధాని శంకుస్థాపన చేసిన కళ్యాణ్ యార్డ్ పునర్నిర్మాణ ప్రాజెక్టుకు ఎనిమిది వందల పదమూడు కోట్ల రూపాయలు వ్యయం కానుంది కళ్యాణ్ రైల్వే స్టేషన్ ముంబై ప్రాంతంలో రద్దీగా ఉండే ప్రధాన రైల్వే స్టేషన్లలో ఒకటి ఈ యార్డ్ పునర్నిర్మాణం వల్ల సుదూర సబర్బన్ ట్రాఫిక్ను వేరు చేయడంలో సహాయపడుతుంది గూడ్స్ యార్డ్ ఏకీకరణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది ప్రతిరోజు లక్షల మంది ప్రయాణికులకు అతుకులు లేని కనెక్టివిటీని అందజేస్తుంది మరిన్ని రైళ్లను నిర్వహించడానికి యార్డ్ సామర్థ్యాన్ని పెంచుతుంది రద్దీని తగ్గిస్తుంది రైలు కార్యకలాపాల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది గదశక్తి మల్టీ మోడల్ కార్గో టర్మినల్ ప్రాజెక్టును ఇరవై ఆరు కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్నారు దీనివల్ల స్థానిక ప్రజలకు అదనపు ఉపాధి అవకాశాలు లభిస్తాయి సరుకు రవాణా ద్వారా ఆదాయం పెరుగుతుంది సిమెంట్ ఇతర వస్తువులు నిర్వహణ కోసం సౌలభ్యం ఏర్పడుతుంది లోకమాన్య తిలక్ టర్మినల్ వద్ద కొత్త ప్లాట్ఫారంలను ప్రధాని జాతికి అంకితం చేశారు ఈ ప్రాజెక్టును అరవై నాలుగు కోట్లతో చేపట్టారు ఈ ప్రాజెక్ట్ ఇటీవలే పూర్తయింది పొడవైన ప్లాట్ఫారంలు పొడవైన రైళ్లకు వసతి కల్పిస్తాయి ఒక్కో రైలుకు ఎక్కువ మంది ప్రయాణికులను అనుమతించడంతో పాటు పెరిగిన ట్రాఫిక్ను నిర్వహించడానికి స్టేషన్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది విస్తరించిన ప్లాట్ఫారంలు ప్రయాణికులు ఎక్కడానికి దిగడానికి ఎక్కువ స్థలాన్ని అందిస్తాయి రద్దీని తగ్గిస్తాయి ప్రయాణికుల ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి ప్రతిరోజు అడుగుతున్నాను మళ్ళీ ఈరోజు కూడా అడుగుతున్నాను ఆర్థికంగా మన ఛానల్ని నిలబెట్టే బాధ్యత కూడా మీ అందరి మీదే ఉంది మన ఛానల్ రెవెన్యూ చాలా 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 తక్కువ ఒక ఆఫీస్ లేదు మనది అనే ఎక్విప్మెంట్ లేదు అంతా రెంట్ బేస్ మీద ఆఫీస్ అయితే రెంట్ బేస్ మీద కూడా లేదు వాటన్నిటినీ నిర్మించాలి అనే ఒక ఆలోచనతో అడుగులు ముందుకేస్తున్నాం ప్రజల గొంతును ప్రభుత్వానికి అందించే ఒక వారధిలాగా పనిచేస్తూ వాస్తవాలని ముఖ్యంగా జాతీయవాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ అందరూ ఆదరిస్తున్నారు కాబట్టి ముందుకెళ్తున్నాను ఆర్థికంగా కూడా దయచేసి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి అలా అయినా సపోర్ట్ చేయొచ్చు అండ్ ఎంతోమంది మంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉండుంటారు మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటన ద్వారా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థిక చేయూతనిచ్చిన వాళ్ళు కూడా అవుతారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సపోర్ట్ అవర్ ఛానల్ జై భారత్